நல்ல பேசி சிவனா கதிலோ மதிலோ எனதோ நிகலோ நீ ஜகராஜ ஜகமனா. పటాస్ నడుస్తుందంటే స్టూడెంట్ వల్ల, కానీ పటాస్ లో స్టూడెంట్ అటు ఇటు నడవద్దు. కష్టపడి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రైడే సెలబ్రిటీ రెడీ ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. క్యారవన్ లా రెండు కెమెరాలు ఉన్నాయి, అక్కడనే పార్క్ లెక్క తిరిగితే మేమేం కనిపిస్తాం? అన్ని కెమెరాలు పెట్టారు, సోఫాలు పెట్టారు, అన్ని పెట్టారు. అర్జెంట్ గా వస్తే ఓనికి ఏం పెట్టారు? అదే కదా ప్రాబ్లం. అది ఇట్లా బయటకి వెళ్ళి లెఫ్ట్ తీసుకో, పెద్ద చెట్టు ఉంటది. నీళ్ళు వేసేసరా, నీళ్ళు వేసేసరా. ఈ రోజు ఫ్రైడే అంటే బ్యాండ్ బాజా భారా. సో ఈ రోజు బ్యాండ్ బాజా భారత్ లో రాబోతున్న సెలబ్రిటీని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఓటర్ రామ్ ప్రసాద్ అండ్ ముక్కు అవినాష్. పటాస్ చూస్తుంటారు మీరు బేసిక్ గా? చాలా సార్ చూస్తాను. మీకు ఎలా అనిపిస్తుంది? చూసినప్పుడల్లా ఆపేస్తుంటారు, చూసినప్పుడల్లా ఆపేస్తారా? ఏంటది ఛానల్ కాదు, ఏదైనా పని చేస్తుంటారు ఆ పని ఆపేసి. ఎలాంటి సందర్భాల్లో వీడికి గాని దీనికి గాని ఆస్కార్ అవార్డు ఇచ్చే సేచరా బాబు అని అనిపిస్తుంది. ఏముందా ఇలా చెప్పిన ప్రతి దానికి ఆస్కార్ అవార్డు? ఓ ఎంత నడుస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ప్రసాద్ ఒక అమ్మాయి అని అనుకుందాము, మీకు వచ్చి ఐ లవ్ యూ చెప్తాది, ఏది ఇస్తారు మీ ఇష్టం? రెడీ, ఫస్ట్ ఆటో. ఇప్పుడు ప్రపోజ్ చేయడానికి వస్తుందా, డాన్స్ కాటడానికి వస్తుందా? నువ్వు చైనీస్ అన్నా, నేను అమ్మాయి అన్నావు ఇలా. లక్ష 50,000 డాన్స్ రికార్డు నేను ఇప్పుడు ఇవ్వాలా? సరే సారీ ఫర్ ద ఇంటరప్షన్, నువ్వు మళ్ళీ వెళ్ళి పద్ధతిగా పద్ధతిగా. ప్రభాస్ గారు సారీ అండి, ప్రపంచం మీ దగ్గరకు వచ్చేసారు. వీడి వల్ల అవ్వలేదు. అవినాష్ అవినాష్ అవినాష్, నువ్వు ఇప్పుడు మాస్ లేడి, ఊర మాస్ లేడి. మాసా? కమాన్. మాయ దారి మై సమ్మో మై సమ్మా కిల్లి లేదు. అరే అరే మంచిగా ఉన్నావు, గడ్డ గడ్డ గడ పెరుగులాగా, గడ పెరుగులాగా. అబ్బా ఏంది ఏంటో బిర్యానీ శ్రీకృష్ణుడే. శ్రీను
నేను రాను నేను రాను. వెళ్ళు నన్ను లగ్గం చేసుకుంటానా? మీ అక్కన మీ అక్కన. You're a pure bachelor, get out. ఎలాంటి సందర్భాల్లో వీడికి దీనికి ఆస్కార్ అవార్డు ఇచ్చేసేయచ్చు అని అనిపిస్తుంది? మీ యాంకరింగ్ చూసినప్పుడు నాకు ఆస్కార్ అవార్డు అనిపిస్తుంది మీకు. అంటే ఇంకేం చూడటం అన్నమాట. నెక్స్ట్ ఆన్సర్. సాటర్డే స్పెషల్ లో రవి శ్రీముఖ్ యాంకరింగ్ చూసినప్పుడు ఆస్కార్ అవార్డు. యాంకరింగ్ కాదు అది, యాక్టింగ్. దేవుడు అనేవాడు ఉంటే పొట్టేసి పొట్టేసి ప్రభాస్ సీన్ గారు నటించిన సినిమాల్లో నీ ఫేవరెట్ సినిమా, ఫేవరెట్ క్యారెక్టర్? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ ఏ సీన్ అంటే బాగా ఇష్టం? కబడ్డీ ఆడేటప్పుడు మాట. ఇప్పుడు నువ్వు ప్రభాస్ సీన్ కబడ్డీ ఆడితే ఎలా ఉంటది? ఓకే, నౌ ది కబడ్డీ కాంపిటీషన్ బిట్వీన్ ప్రభాస్ సీను గారు అండ్ వంశీ. కమ్ ఆన్ అన్న, ఎవరు గెలుస్తారో చూద్దాం. వచ్చేయండి. ఒక పద్యత రవి, నువ్వు అటు సైడ్ ఉంటే నేను ఇటు సైడ్ ఉంటా అంటే ఇప్పుడు చూడు ఎలా అన్న. నేను చెడగొట్టుకు, నువ్వు ఇట్రా. ఫస్ట్ నేను వాయిస్ వస్తాను, దాంతో సపా. యూట్యూబ్ వాళ్ళు నా మీద కట్టేశారు. అప్పలే అవుట్ అయ్యారు రవి. నువ్వు అంటే బయటకు వెళ్ళిపోయేప్పుడు ప్రభాస్ సీన్ అన్న విల్ గో టు హిమ్, కమ్ ఆన్ బాకీ ఫెల్లో రెడీ. రాగానే సంకలు ఎక్కే ఇట్లా తీసుకెళ్తాడు. పటాస్ 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 పటాస్. చెప్పినాడు ఆన్సర్ చెప్పలేదా? అమ్మాయి ఫోన్ మాట్లాడేటప్పుడు అమ్మాయిని అనుమానించినప్పుడు అమ్మాయి చేశాగా అన్న ఓవర్ యాక్షన్. అవునా నేనా? అదే, నీకు ఎన్ని సంవత్సరాలు నీకు? 18. అప్పుడే అన్న అమ్మాయిల గురించి తెలిసిపోయింది నీకు? ప్రభాస్ సీనా తమ్ముడు అంటే మినిమం ఉండాలన్నా. తాయి ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో మన యాక్టింగ్ చూసి ఆస్కార్ అవార్డు. ఫర్ ఎగ్జాంపుల్ సీన్ అన్న, మీ డాడీ నువ్వు తాగేసి ఇంటికి వచ్చినావు అన్న, వద్దు కూసో. తాగింటికి వెళ్ళినప్పుడు తాగినట్టే రమ్మన్నాడికి, అదే తాగినట్టే వస్తాడు. రెడీ యాక్షన్. డాడీ వాచ్మెన్ రా గేట్ ముందు ఉండడానికి. ఒరే ఏది రా, మీ అయ్యా లొల్లి పెడతాడు రాత్రి పూట, తాగేసి వచ్చినా ఇంగిత జ్ఞానం లేదు. అంకుల్ అంకుల్ ఉడ్రని. నువ్వు తాగొచ్చు, ఒకటి తప్పు ఇంటికి వచ్చు. పైగా మీ అయ్యా నాకు దొరికితే చంపేస్తారు. ఏమండి ఎందుకండి ఆయన? ఏమండి ఏమండి ఎవరితోనే మాట్లాడుతున్నావు? ఒకటి ముందు తాగుతాడు తప్పకుండా తిండు. మొగుడిని పక్కన పెట్టుకొని ఎవరితోనే మాట్లాడేది నువ్వు? ఆ మొగుడా తాగిన ప్రతి ఓడు మొగుడు. చంపేస్తా తాగింది లేదు, చేసింది లేదు, యాక్టింగ్ రాదు, ఏమి రాదు. గురుగారు మా అబ్బాయి గిట్ల మీకు కనిపించాడు నా తాగేసి వచ్చాడు. కనిపించాడు కనిపించాడు. మీరెందుకండి ఇక్కడికి వచ్చారు? మీరెందుకండి ఇక్కడికి వచ్చారు? నేను తాగేసా. సెకండ్ టాపిక్, ఇలాంటి సందర్భాల్లో మనం సొల్లుగా అరుస్తాం. ఖుషీ సినిమాలో నడుముస్తుంది చూసినప్పుడు వీడు చాలా చూస్తారు చెప్పట్లేదు చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లో అందమైన అమ్మాయి వచ్చేసి మా రామ్ ప్రసాద్, ఆ పవన్ కళ్యాణ్ గారు రోల్ లో మా ప్రభాస్ సీను గారు, మా పటాస్ లో ఇప్పుడు ప్రభాస్ సీను అనబడు పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే భూమిక అనబడు మా రామ్ ప్రసాద్ కలిసి చేసే ఆ అందమైన ఎపిక్ నడుము సీన్ ఎలా ఉంటుందో చూద్దాం. యాక్షన్. గాలి వస్తుంది.
ఏం చేస్తున్నావు? చదువుతున్నా. నిజం చెప్పి ఏం చేస్తున్నావు? చదువుతున్నాను. నువ్వు నడుము చూసావా లేదా? నడుమా? ఆ నేనా? ఆ లేదే. చూసావు? నేను చూపిస్తే చూడొచ్చు కదా. దాన్ని చూసావని అడగడం ఎందుకు? మళ్ళీ ఫస్ట్ నుంచి, మళ్ళీ ఫస్ట్ నుంచి. స్నానం చేసి ఇప్పుడు కొట్లాట. ఇప్పుడు నువ్వు చూసావు, ఇప్పుడు సీరియస్ గా సిద్ధు. అదే నువ్వు నడుము చూసావు. ఎవరిది? నాది. నీదే? నడుము ఎక్కడ ఉంది? నడుము ఎక్కడ ఉంది? నడువు కదా. ఇలా ఎందుకు చూసావు చెప్పు. నా ఇష్టం. నువ్వు చూసుకుంటూ చూడరా అంటే. సరే నువ్వు చూపించి చూసి వెళ్ళిపోతావు. చూడడానికి పడిపోయి ప్రభాస్ తిరణా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన చాలా థ్యాంక్స్. ఇప్పుడు మేము అన్న గురించి ఏం చేసి అన్ని కలుపుతాలే, ఏమి ఎవరు ఉద్దేశించి కాదు, జస్ట్ మీ అందరు నవ్వుకోవడం కోసమే అన్న. నీకు కూడా మీరేనా మమ్మల్ని తిట్టాలనుకున్నా? ఏమన్నా మనకు రూమ్ ఉంది సెపరేట్ గా. అక్కర్లేదు, ఇక్కడ తిట్టేస్తారా? తోలు తీసేస్తాను ఇక్కడ. ప్రభాస్ అన్న విలన్ గా చేశాడు, కమెడియన్ చేశాడు, ఇప్పుడు హీరోగా అవకాశం వచ్చింది. లొకేషన్ లో డైరెక్టర్ తో ప్రభాస్ అన్నకి కాంబినేషన్ లో ఉంటది. డైరెక్టర్ ప్రభాస్ గారు ఇంకా రాలేదమ్మా. పక్కన ఉంచుకుని రాలేదండి. నేనే వాయిస్ చే డబ్బింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంతే. మీరు ప్రభాస్ కదా? హీరో రా, కలర్ చూడు, ఎంతమంది బ్లాక్ ఉన్నావు. ఇప్పుడు చూడు, కట్ తీసి చూపిస్తా. మీరు హీరో ఉండడం హీరో ఉంటారు సార్? పుట్టడం డైరెక్ట్ హీరో అంట అమ్మ అన్నది. ఓహో, డైరెక్ట్ హీరో పుట్టాడు, హీరో పుట్టాడు, హీరో పుట్టాడు అనుకునే. ఓ, అందరు చూడలేదు సార్? మీరు ఆ కామెడీ మర్చిపోవాలి. ఇప్పుడు హీరో మీరు లాలి, మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ చూపిస్తారండి. రెడీ సార్? ఇప్పుడు సీన్ అంటే తెలుసా మీకు? నా పేరే సీన్ రా. ఇంక సీన్ ఏంటి? ఇంక సీన్ ఏంటి? సినిమా అనే ఆ కథలో. సినిమా అనే కథ అంటే అంటే కథ ఒకే దగ్గర సినిమా తీసేస్తున్నావా నువ్వు? ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు? నా కథ కంచికి వచ్చేదా మీరు చేస్తుంటే? నువ్వు షూటింగ్ హైదరాబాద్ పెట్టి ఖర్చు అంటే పెట్టి, ఖర్చు అంటే పెట్టి. సారీ అండి, మధ్యలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం పట్టించుకో. ప్రాబ్లం మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రభాస్ సినిమా డైరెక్ట్ హీరో వేస్తాడు ఒకసారి. ఇప్పుడు ఏం చూస్తారా? వరదా బాబు, వాటర్ నువ్వు ఉంటారా? ఫస్ట్ సినిమా కదా, మరి బాబు బాబు అని వస్తున్నా పైకి. థ్యాంక్స్. బాబు కావాలండి వాటర్ తీసుకో, తీసుకో. బెటర్ అయినప్పుడు బాగుంటుంది, మేము బాగుంటుంది. ఫస్ట్ సినిమా కదా సార్, నాకెందుకు అయ్యో? ఈ సినిమా స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు సార్? ఇప్పుడు సార్ అది లేదు, చెక్ ఇచ్చి చెక్. చాలా ట్రాన్సిషన్స్ పట్టుకోవాలి.
తరస్తిని గారు ఇప్పుడు సన్నివేశం సార్ ఇది సార్ మిమ్మల్ని మా ఇంట్లో పాలేసేవాడు కథ తెలుసుకొస్తే నువ్వు సార్ గొడుగు మూసిమంటారా నువ్వు వేసుకోరా వస్తాను షూటింగ్ అరిచి అరిచి చెవన టచప్ నువ్వు చేసే పనికి ఇచ్చిన బేట చాలా ఎక్కువ రే Excuse me, sir. I'm actually coming from Bombay. We are from a company called... I'm a student from the Pune Film Institute. Pune? I say my director. So talking about chemistry, this physics is not good in between us. Sir, meer chemistry gurinchi maatladu. Nella maadukuntaru. Hello. సో మీరు కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను. సో స్టోరీ చెప్పండి. టీ కొత్త లాగేసు యా. సో స్టోరీ ఒకటి అనుకున్నాం సార్. టాకింగ్ అబౌట్ యువర్ రెమ్యునరేషన్, మీరు ఎంత తీసుకుంటున్నారు? ఇంట్లో పిల్లలు వేయిస్తాను మీకోసం. మన పిల్లలండి వెళ్ళు. ఈరేవడు మన పిల్లలు పెడుతున్నా కెమెరా షూట్ స్టార్ట్ చేసేసుకుందామా? వీఆర్ థింకింగ్ అబౌట్ స్పెయిన్ సార్. మీరు ఏమంటారు? స్పీక్స్ వెరీ పెయిన్. నేను చూసుకుంటాను సార్. 1000 రూపాయలు బాట ఏం చేస్తున్నావురా? మీరు గొడవ చేసుకోండి జలాబ్. మీరు గొడవ చేసుకోండి జలాబ్. నేను చూసుకుంటా, మీరు మాట్లాడండి సార్. నువ్వే చూసుకోవాలి, ఎవరు చూసుకుంటాడు? సో మనం ట్రాక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో స్పెయిన్ లో మనం ఫస్ట్ సమ్ సాంగ్స్ షూట్ డ్యూయెట్ సాంగ్. సో డ్యూయెట్ సమ్ రొమాంటిక్ నంబర్ అన్నమాట. ఓకే, సమ్ స్టెప్స్ లైక్ కొరియోగ్రాఫర్ సంబరీ లైక్ సుందరం మాస్టర్ అనుకున్నాము, బట్ ఆయన బడ్జెట్ ఫిక్స్ వచ్చాడు. నచ్చుంటే డాక్టర్ చూపించుకో. కెమెరామెన్ అయితే అక్కడ ముందుండరా? కెమెరామెన్ అంటే అక్కడ ఉండాలి. అక్కడ ఇక్కడేం పని? ఎలా ఇక్కడేం పని? ఎలా సార్ ద నెక్స్ట్ టైం ఐ విల్ యూస్ దిస్ కైండ్. నాదరిస్తాను సార్.
ఇప్పుడు మనము రొమాంటిక్ సీన్ వర్కౌట్ అయ్యేలాగా లేదు, డైరెక్ట్ ఫైట్ సీన్ వెళ్ళిపోదాం. ఫైట్ చేయకూడదు మనం. ఫైట్ విలన్ అనుకుందాం. సో సార్ విలన్ సార్. సో ఓకే సార్ రెడీ లైట్. ఇది మార్క్ ఇక్కడ నువ్వు 1 2 1 2 3 నిజంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు అనిపించింది ప్రతి సినిమాలో మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ రోల్ కి ఆప్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే మీరు ఇంత యాక్టివ్ గా అసలు 24/7 ఎలా ఉంటారో మాకు అర్థం కావట్లేదు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. నాకైతే మీ ఇద్దరు చూసినాక ఒక ఫ్యామిలీ అనిపించింది. అండ్ ఇటు ఇంట్లో ఒక సండే గెట్ టుగెదర్ ఎలా చేసుకుంటామో అట్లాగా ఐ సెలబ్రేట్ మై దిస్ ఎపిసోడ్ విత్ ఆల్ మై అండ్ మై బిలవ్డ్ డార్లింగ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. అండ్ చూస్తూనే ఉండండి పరాస్ ఫిల్ చూపిందాస్. బై, గుడ్ నైట్ ఎవ్రీబడి. Plus. Imagine.